జయ శ్రీరామ ఎనిమిదో చాప్టరు అక్షర పరబ్రహ్మ అక్షరపరబ్రహ్మయోగ అర్జున వాచ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూత ప్రోక్తం అధిదైవం కిముచ్యత అధియ కథం గోత్ర దేహేస్ మధుసూదన ప్రయాణకాళే చేయోసి నియతత్మీ శ్రీభగవాన్ వాచ అంటే అర్జునుడు అడుగుతున్నాడు అనమాట అధ్యాత్మం అంటే ఏమిటి ఇవన్నీటికీ ఆయన ఆన్సర్స్ ఇస్తున్నారు శ్రీకృష్ణుడు ఎ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ధ్యాత్మ ముచ్ఛతే ఆధ్యాత్మ అంటే మన ఆత్మని ఆధ్యాత్మ అంటారు భూత భావో భవత్ భూత భావో భవ కరో విసర్గః కర్మ సంగీతః అధి భూతం క్షరో భావ పురుషః చాది దైవతం అధి యజ్ఞో హమే వాత్ర దేహే దేహ భుతామ్ర అధి యజ్ఞ శ్రీకృష్ణుని అధి యజ్ఞానంటారు అధియజ్ఞం ఆయన అనమాట అన్ని యజ్ఞాల్ని ఎంజాయ్ చేసేవాడు ఆయన భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి అని కూడా చెప్పాడు కదా అంటే భోక్తారం యజ్ఞ యజ్ఞ తపసాం అన్ని యజ్ఞాలని యజ్ఞాలకి ఆయనే అధిపతి ఆయన భోక్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట అక్షరం బ్రహ్మపరమం అదే పిందా అధిభూతం క్షరోభావ పురుషశ్చాది దైవతం అధియజ్ఞోహమే మాత్ర దేహే దేహభృతాంబ్ర దేహే దేహభృతాంబ్ర ప్రతీ ప్రతి మనిషిలో ప్రతి ప్రాణిలో ఆయన ఉన్నాడనమాట ఏ ఈ విషయం అర్థం చేసుకుంటే అందరి పట్ల గౌరవంతో మనం ప్రవర్తించాలి అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కలైవరం యహ ప్రయాతి సమద్భావం యాతి నాస్తిత్ర సంశయ చనిపోయే టైం అప్పుడు నన్ను గుర్తుపెట్టుకున్నాడు నా దగ్గరికి వస్తాడు అని అంటున్నాడు ఏ ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఏమిటి ఇందాకలా అది అజ్ఞోహమే మాత్ర దేహే దేహ భృతాంబర దీన్ని బట్టి నువ్వు ఒకటి అర్థం చేసుకోవచ్చు వేదంలోని భగవద్గీతలో ఎక్కడా కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లేదు కొంతమంది చేసి ఉండొచ్చు దానికి కారణాలు కూడా వేరే ఉండొచ్చు అంటే దీన్ని సమర్థిస్తున్నానని కాదు ఇప్పుడు ఏ పర్సనల్ హైజీన్ లేదు స్నానాలు చేయరు ఇప్పుడు వీళ్ళు ఉంటారు మేచ్చలు ఎడారి వాళ్ళు వారానికి ఒకసారి చేస్తారు వాడు ఏదన్నా ముట్టుకున్నా వాడు తయారు చేసిన వంట అయితే నేను తినలేను అర్థమైందా ఇప్పుడు దాన్ని అటరాంతనం అని మీరు అన్నారంటే మరి నేనేం చేయలేను అటువంటి వాళ్ళ వాడు వాడి దగ్గర వస్తే కూడా నాకు కష్టంగా ఉంటుంది ఏ వాడు చేత్తోటి వాడు తయారు చేసిన వంట అది ఎలా తింటావు ఏ మనకి వంట చేసేటప్పుడు స్నానం చేసి ఫ్రెష్గా ఎందుకంటే మనం ఆహారం చాలా సాత్వికంగా ఉండాలి ఏ పర్సనల్ హైజీన్ లేదు స్నానాలు లేదు కుళ్ళు కంపుతో పళ్ళుతో గోకుండా గజ్జి గిజ్జి చేతులకి దెబ్బలు ఉన్నా సరే అదే దేపలతో పిండిలు కలిపేసి మధ్యలో ముక్కులు గోక్కుంటూ నేను చూశాను ఏ మీరు జిలేబీలు దగ్గర తింటూ ఉంటారేమో వాడు అక్కడ గోక్కుంటూ ఉంటాడు మళ్ళీ చేస్తూ ఉంటాడు ఏ మరి ఏమిట్రా ఇటువంటి వాళ్ళు చేసిన వంట తినాలా మనం ఇటువంటి వాళ్ళు అసలు ముట్టుకుంటేనే కూడా జల్జరిస్తుంది వాళ్ళు అందుకని ఇది అంటరాణం కాదు అంటరానితనము అని కాదు ఇదేదో నేను ఇప్పుడు డిఫెండ్ చేస్తున్నా అని చెప్పేసి దీన్ని డిస్టార్ట్ చేయకండి అర్థమైందా ఇదో దరిద్రం ఏ ఎవడ పడితే వాడు వాడు ఇష్టం వచ్చినట్టు డిస్టార్ట్ చేసేసి ఇంకా అవతల వాడిని తిట్టేసి ఇదే జరుగుతుంది ఎక్కడా మనకి వేదంలో ఏ భగవద్గీతలో ఇటువంటి ఇటువంటిది లేదనమాట గుర్తుపెట్టుకోవాలి ఉంది అని ఏదో ఎవడో ఎక్కడో కొంతమంది చేస్తుంటారు ఇప్పటికీ చేస్తున్నారేమో చేస్తూ ఉండొచ్చు కూడా ఏ అటువంటి బిహేవియర్ ఖచ్చితంగా మనం ఖండం కండెమ్ చేయాలి ఏ ఎందుకంటే అందరం మనం పురుష సూక్తంలో ఏం చెప్తుంది ఏ అందరూ భగవంతుడు శరీరం నుంచి వచ్చారు బ్రాహ్మడు ముఖం నుంచి వచ్చాడు క్షత్రియుడు భుజాల నుంచి వచ్చాడు వైశ్యుడు తొడల నుంచి శూద్రుడు కాళ్ళ నుంచి అంటే కాళ్ళ నుంచి అని చెప్పగానే వెంటనే వీళ్ళు దాన్ని ఎలా చేశారంటే ఆహా మేము చాలా నీచమైన వాళ్ళమా అరే భగవంతుడు కాళ్ళన్నా తలన్నా అంతా దివ్యమురా అయినా కాళ్ళు అంటే తక్కువేమిటి కాళ్ళని కోసేసుకుంటామా కాళ్ళు లేకపోతే అసలు బిల్డింగ్కి ఫౌండేషన్ లేకపోతే బిల్డింగ్ ఎలా ఉంటుంది వెర్రివాగుడు వాగుతారు చూడండి వీళ్ళతోటి పెద్ద ప్రాబ్లం ఎందుకంటే వీళ్ళని విన్న వెర్రివాళ్ళు ఇదే కరెక్ట్ అనుకుని అది నమ్మడం మొదలు పెడతారు ఓ అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు అని చెప్పి మొత్తుకూడదు ఉండొచ్చురా ఎక్కడైనా తప్పు క్రైమ్ జరిగితే దాన్ని సరిదిద్దాలి అంతేగాని మొత్తం హిందూయిజంని తిట్టడము ఏ కృష్ణుడిని నోటుకొచ్చినట్టు మాట్లాడము చాలా పెద్ద పెద్ద వాళ్ళే పనులు చేశారు సర్లేండి ఎంఎం వాపి అంతకాలేచ మామేవా స్మరన్ముక్వా కళేవరం యహ్ ప్రయాతి సమద్భావం యాతి నాస్తిత్ర సంశయ ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమైవేదికౌంత సదా తద్భావ భావిత అంటే ఏ చనిపోయేటప్పుడు ఏ బుర్రలో ఏ ఆలోచన ఉంటే దేని గురించి ఆలోచిస్తుంటే ఆ స్థితి పొందుతాడట భరతుడు భారతంలో భరతుడు జడభరతుడు అనమాట ఆయన ఒక జింకని జింక కూనని రెక్ రెస్క్యూ చేస్తాడు దాని మీద ఆయనకి ప్రేమ ఎక్కువైపోయి ఎప్పుడు చచ్చిపోయేటప్పుడు కూడా ఆయన నా జింక కోన ఏమైందో జింక కోన అనుకుంటే ఆఖరికి జింకలే పుడతట ఏ చూడండి ఇది అందుకని మరి చచ్చిపోయేటప్పుడు నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే దినవంతి ఎప్పుడూ నువ్వు శ్రీకృష్ణుడి ధ్యానంలో ఉన్నావు అనుకో పనులన్నీ చూసుకుంటూ అప్పుడు నిరంతరము ఆయన గురించి ఆలోచిస్తూ పద్మ పత్రమివాంభస అంటే తామరాకు మీద నీటి బిందులాగా డిటాచ్డ్గా ఉండేవాడికి ఆల్రెడీ ప్లగ్ తీసేశాడు కాబట్టి ఈ బాధ ఉండదు ఎప్పుడు కృష్ణుడే గుర్తుంటాడు మనకి అదే అర్థం అక్కడ నిరంతరము శ్రీకృష్ణుడు అందుకే మనం గుళ్ళో ప్రదక్షిణం చేస్తాం ఎందుకు అప్పుడు మన ఇష్టదేవత ఎప్పుడూ నిరంతరము మన మనసులో ఉంటుందన్నమాట ఆ ఇష్టదేవత గురించి ఆలోచిస్తూ ఉంటాం తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యస్ అసంశయ అందుకే నా గురించి ఆలోచించి అది కూడా చెప్పాడు ఇక్కడ అందుకే తస్మాత్ సర్వేషు కాలేషు మా అనుస్మరయుద్ధ నన్ను తలచుకుంటూ యుద్ధం జీ నన్ను తలచుకుంటూ జీవితమే యుద్ధం కదా అది యోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతిపార్థ పురాణ కవింపురాణమనుషాసితారా ణోరణీయాస మను ధారచిత్య రూప ఆదిత్యవర్ణం తమస పరస్ ప్రయాణకాలే మనసల భక్త యోగబల భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్య సతం పరంపురుషముపైతి దివ్యం యక్షరం వేదవిదో వదతి విశంది యతయో వీతరాగాదింతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च मूर्ज्ञ ध्यायात्मनः प्राणं आस्थितो योगधारणं ॐ इति एकाक्षरं ब्रह्म व्याहरन्मानं व्याहरन्मां अनुस्मरण यः प्रयाति तजन्देहं सयाति प्रमांगति अनन्य अनन्य चीता सततम् यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिना మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయామ శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగతా అంటే ఈ ఈ జన్మ దుఃఖాలయామ శాశ్వతం నన్ను నన్ను పూజించేవాడు నా దగ్గరికే వస్తాడు అందులో సంశయం ఏం లేదు ఏ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగతం నన్ను చేరుకున్నవాడు వాడికి పునర్జన్మ అంటూ ఏముండదు ఇప్పుడు ఎయిట్ థర్టీ సిక్స్ ఆ బ్రహ్మ భూనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతయ్య పునర్జన్మ నా విద్యతే బ్రహ్మ కూడా పునర్జన్మ అనమాట బ్రహ్మ అన్నది పదవి మనం కూడా ఎక్కొచ్చు పుణ్యం చేసుకుంటే ఆ పోస్ట్కి ఆ తర్వాత అవి కూడా అక్కడి నుంచి కూడా మళ్ళీ పునర్జన్మ తప్పదు సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విధు రాత్రిం యుగ విధో జనా బ్రహ్మ యొక్క ఒక్కరోజు ఏ ఏమిటి కలియుగం అంటే ఇన్నేళ్ళు ఇవన్నీ ఏమిటి మహాయుగం మహాయుగం అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల ఏళ్ళు ఏ అంటే ఏమిటి కలియుగం ద్వాపర త్రేతా సత్య కలిపితే మహాయుగం ఏ దాన్నే కల్ప అంటారు కల్ప అన్నది బ్రహ్మదేవుడికి రోజు ఒక్క రాత్రిని కూడా కల్ప అంటారు సో ఈ దీని గురించి ఆయన చెప్తున్నాడు అనమాట అంత ఎక్కడ సృష్టిలో అన్ని పునర్జన్మకి గురి అవుతాయి కానీ శ్రీకృష్ణుడు మనం పూజిస్తే ई पुनर्जन्म ई दुखालयम की मल्ली राव करले अव्यक्ता व्यक्तय सर्वः प्रभवन्ति हरागमे रात्रा रात्र्यागमे प्रलीयन्ते तत्रैव व्यक्त भूतग्राम सेवायम भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वशः पार्थ प्रभवन्ति हरागमे परस्तस्मात् तु व्यक्तो व्यक्ता सनातन यः यस्से सर्वेषु भूतेषु नश्यत् వినశ్యతి అక్రక్త స్ పరమాతి న నివర్త తద్ధా పరమ మమ్మ పురుషస్ పరపా భక్భ్య స్తనన్యంతస్థాని భూతానియమిదా తనావృత్తి ఆవృత్తిన ప్రయాతయాక్ష్యామి భరతర్షవ అగ్నిర్జ్యోతిర శుక్లషన్మాస ఉత్తరాయణ త ప్రయా గి బ్రహ్మ బ్రమవిదోజన స్థదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం త్ర చాంద్రమసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే శుక్లకృష్ణే గతిహీయతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్య నావృత్తిం అన్యయా వర్తతే పునః ఈ శ్లోకాల మీద సెపరేట్ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను కాబట్టి అది చూడండి ఏ ధూమ మార్గము అచ్చిర మార్గము అని చెప్తున్నాడు అనమాట అంటే అచ్చిర మార్గము అన్నది మళ్ళీ వెనక్కి రాక్కలేదు అంటే కర్మయోగి కర్మయోగ మార్గం అనుకో అనుకుని అర్థం చేసుకోవాలి ఇంకోటి ధూమ మార్గం అంటే సకామ కర్మలు చేస్తున్నాడు అనమాట అన్నీ అనుభవించాలన్న ఉద్దేశంతో అప్పుడు పుణ్యాలు కట్టుకుంటాడు స్వర్గానికి వెళ్తాడు ఎంజాయ్ చేస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ పుట్టాలి మళ్ళీ దుఃఖాలయం తప్పదు నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కష్టన తస్మాత్ సర్వేషు కాలేషు యోగ యోగయుక్తో భవా ఈ ఈ మార్గాలు తెలుసుకున్నవాడు యోగి అటువంటి యోగి దేనికి కన్ఫ్యూజ్ కాడు డెల్యూడ్ కాడు ఆ తర్వాత మోహంలో పడడు కాబట్టి నువ్వు ఎప్పుడూ యోగ యుక్తో అంటే యోగిగా ఉండు అంటే ఏమిటి కర్మయోగి అంటే నిష్కామ కర్మ అంటే శ్రీకృష్ణుడి కోసం నువ్వు పనిచేస్తున్నావు వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం ఇదం విదిత్వా స్థానము పైతి చాద్యం వేదాల్లో చేసే యజ్ఞాలకి వీటికి వచ్చే ఫలం కంటే గొప్ప ఫలం దొరుకుతుంది యోగికి అందుకనే యోగిగా ఉండు కర్మయోగిగా ఉండు శ్రీకృష్ణ భక్తుడుగా ఉండు అని శ్రీకృష్ణుడు చక్కగా క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా మరి సందేహాలు ఉండకూడదు ఇది శ్రీమద్భగవద్గీత బ్రహ్మ బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాది అక్షరపరబ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయ